మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. వన్యప్రాణుల అక్రమ రవాణా వ్యాపారం వల్ల ఏటా లక్షలాది వన్యప్రాణులు బలవుతున్నాయి. స్మగ్లింగ్ ప్రక్రియలో జంతువులను అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వ్యాపారం అంతరించిపోతున్న అనేక జాతుల మనుగడకు ముప్పుగా మారింది. ఈ వ్యాపారం ఇప్పటికీ జోరుగా సాగుతోంది. తాజాగా భారతదేశంలోని ఒక విమానాశ్రయంలో దొరికిన పాములు జంతువులే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అరుదైన పాములు కోతులను స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులకు ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. పేరు వెల్లడించని ఈ నిందితుడు తన లగేజీలో 72 అరుదైన పాములు, చనిపోయిన 6 కోతులను స్మగ్లింగ్ చేస్తున్నాడు. పాముల్లో 55 బాల్ కొండచిలువలు, 17 కింగ్ కోబ్రాలు ఉన్నాయి. కోతులు 6 వేర్వేరు జాతులకు చెందినవి. నిందితుడు ఎయిర్ ఏషియా విమానంలో బ్యాంకాక్ నుంచి అక్రమంగా జంతువులను తీసుకొచ్చాడు. నిందితుడు చాలా చాకచక్యంగా తన లగేజీలో పాములు కోతులను దాచి ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. జంతువులను కనుగొనే ముందు వారు లగేజ్ను చాలా జాగ్రత్తగా పరిశీలించారు. కోతుల కళేబరాలను తగు జాగ్రత్తలతో తొలగించారు. పాములను వాటి నివాసాలకు పంపించారు. నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి 7 వరకు జైలు శిక్ష, 50,000 రూపాయలు జరిమానా పడే అవకాశం ఉంది. వన్యప్రాణుల అక్రమ రవాణా తీవ్రమైన నేరం. స్మగ్లర్ల చేతిలో బలి కాకుండా ఈ జంతువులను రక్షించడం చాలా ముఖ్యం. కస్టమ్స్ అధికారులు ఈ స్మగ్లర్ను పట్టుకోవడంలో, ఈ జంతువులకు హాని కలిగించకుండా చేయడంలో ప్రశంసనీయమైన పని చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.